శాంతి మొరీ తారీఖు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సాకారవాణి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఒక్క తండ్రికి మాత్రమే అపారమైన మహిమ ఉంది తండ్రికి ఉన్నటువంటి మహిమ ఇంకెవ్వరికీ కూడా ఉండజాలదు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువు పట్ల చాలా చాలా గౌరవం ఉండాలి ఎందుకు జవాబు ఎందుకంటే మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే తండ్రి పరంధామం నుండి చదివించేందుకు వస్తారు మనుషులు చదువుకునేందుకు భారత్ నుండి విదేశాలకు వెళ్తారు ఇది పెద్ద విషయం ఏమీ కాదు ఇక్కడైతే చదివించేవారు ఎంత దూరం నుండి వస్తారు కనుక పిల్లలకు చదువు పట్ల చాలా గౌరవం ఉండాలి కొద్దిగా కష్టమైనా కూడా పర్వాలేదు మీ స్కూల్ వీధి వీధిలోనూ తయారవ్వాలి లేదంటే ఇంతమంది ఎలా చదువుకుంటారు బాబా పరిచయం అయితే అందరికీ తప్పకుండా లభించాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు అడుగుతారు వీరు ఎవరు అని వీరేమీ సాధువు సన్యాసి మనిషి అయితే కాదు వీరు వేరు అయితే వెంటనే గుర్తిస్తారు ఫలానా సాధువు సన్యాసి అని పేరు తీసుకొని ఫలానా మహాత్మా అని అంటారు ఇది కేవలం పిల్లలకు తెలుసు బిడ్డ అని ఆత్మనంటారు ఆత్మకే అంతా తెలుసు శరీరానికి కాదు వీరు ఫలానా అని ఆత్మనే అంటుంది ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటుంది ఒకవేళ ఆత్మ లేకపోతే ఈ కనులు పని చేయలేవు అంతా ఆత్మకే తెలుసు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది ఆత్మ అంటుంది ఈ ఇంద్రియాల ద్వారా ఫలానా కర్తవ్యం చేస్తాను అని వాస్తవానికి ఆత్మను మేల్ అనగా పురుషు అని అనడం జరుగుతుంది ఫీమేల్ అని కాదు పురుష్ ఎందుకంటే మనమందరం పరస్పరంలో సోదరులం ఇప్పుడు మీరు కొత్త విషయాలను వింటారు ఎవరొచ్చారు వాడికి తమదంటూ మనిషి రూపం లేదు అనంతమైన తండ్రి షు బాబా వారు వీరి ద్వారా అర్థం చేయిస్తారని మీకు తెలుసు వీరు ఫలానా సన్యాసి అని వీరి ఆత్మ మాట్లాడుతుందని కాదు అలా కాదు మనుషులకు అటెన్షన్ అంతా నామరూపాల పట్ల వెళ్తుంది మీ బుద్ధి అర్థం చేసుకుంటుంది వీరు మన అనంతమైన తండ్రి వీరి శరీరం ద్వారా మనకు తమ ఇస్తారు రాజయోగాన్ని నేర్పిస్తారు అని వీరు అందరికీ తండ్రి వీరు సరువుల పతిత పావనుడు కేవలం మనుషులకే కాదు పంచతత్వాలకు కూడా సర్వుల సద్గతి చేసేవారు ఉన్నతోన్నతమైన తండ్రి సృష్టిలో మహిమ చేసేందుకు యోగ్యులుగా ఉన్నారంటే అది ఒక్క తండ్రి మాత్రమే ఇంకెవ్వరూ లేరు విష్ణు శంకరుల యొక్క మహిమను కూడా చేయలేరు వారి జన్మదినాన్ని జరుపుకొని ఏం చేస్తారు లక్ష్మీనారాయణలు ఎవరి కంబైన్ రూపమైతే విష్ణువో ఇప్పుడు వారెక్కడున్నారు లక్ష్మీనారాయణలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు మళ్ళీ శివబాబా యోగ్యులుగా తయారు చేస్తున్నారు సరువుల సద్గతి దాత వారొక్కడే మహిమ కూడా ఒక్కరిదే ఆ పతిత పావనుడు లేని కారణంగా ఈ సృష్టి పరిస్థితి ఏమైపోయిందో చూడండి రాధే కృష్ణులు ఎక్కడున్నారు అని కృష్ణుని భక్తులను అడగండి అప్పుడు వారు సర్వవ్యాపి అని అంటారు రాధే యొక్క పూజారులు రాధయే రాధ అని అంటారు హనుమంతుని పూజార్లు ఎక్కడ చూసినా హనుమంతుడే హనుమంతుడని అంటారు కానీ అలా కాదు తండ్రి తమ మహిమనైతే తాము చేసుకోరు తమ పాత్రతోనే నిరూపణ చేస్తారు ఇంకెవ్వరి మహిమ గాయనం చేయడం జరగదు లక్ష్మీ నారాయణలే రాజ్యం చేస్తారు బాల్యంలో వారు రాధాకృష్ణులు అదైతే ప్రారబ్ధం కావున వారి మహిమ ఏం చేస్తారు బ్రహ్మకు కూడా మహిమ లేదు విష్ణువుకు కూడా ఎలాంటి మహిమ లేదు మహిమ అయితే ఒక్కరికి మాత్రమే ఉంది వారిని పతిత పావనుడని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు విష్ణువు ఎవరు విష్ణువుకు సూక్ష్మవతనంలో స్వదర్శన చక్రాన్ని ఎందుకు చూపిస్తారు అని మనుషులకైతే ఎక్కువ భుజాలుండవు ప్రవృత్తి మార్గాన్ని రుజువు చేయడానికి సూక్ష్మవతనంలో కూడా నాలుగు భుజాలు చూపించడం జరిగింది బాబా అంటారు మధురమైన పిల్లలు మేము ఎనభై నాలుగు జన్మల్ని ఎలా తీసుకుంటామనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీ గృహస్థ వ్యవహారం పవిత్రంగా ఉండేది మందిరాలకు వెళ్ళి పాడతారు కదా సర్వగుణ సంపన్నులు నీవి తల్లివి తండ్రివి అని ఇప్పుడు ఈ మహిమ ఇక రాంగ్ అయిపోతుంది ఈ మహిమ కేవలం ఒక్కరిదే దేవతలది కాదు మహిమంతా ఏదైతే ఉందో అది ఒక్కరిదే వారే పరంపిత పరమాత్మ పరమ తండ్రి పరమ టీచర్ పరమ సద్గురువు అకాలని అంటారు కదా వారిని స్మృతి చేస్తారు వారే అకాలమూర్తి మూర్తి బాబాను ఎద్దుపై చూపిస్తారు వారేమో మళ్ళీ అకాల సింహాసనాన్ని చూపిస్తారు ఇప్పుడు శివబాబా ఎవరు అనేదైతే ఎవరికీ తెలీదు మందిరాలలో ఏదైతే పెడతారో అది వారి అంశం వారైతే జ్ఞాన సాగరుడు పతిత పావనుడు వారికైతే తను కావాలి కదా ఈ బ్రహ్మనే వారి సింహాసనమని పిల్లలైన మీకు తెలుసు ధర్మస్థాపకులకు ఏం మహిమ ఉంది వారు వచ్చి కేవలం ధర్మస్థాపన చేస్తారు వారేమి జీవన్ముక్తినివ్వరు మనుషులు మోక్షం లభించాలి ఇక రానే రాకూడదు అని అంటారు ఆ ధర్మస్థాపకులైతే తమ ధర్మం వారిని క్రిందకు తీసుకొచ్చేందుకు నిమిత్తలుగా అవుతారు వారైతే వచ్చి తమ ధర్మస్థాపన చేయాల్సి ఉంటుంది ఇది డ్రామాలోని పాత్ర ఎవరెవరైతే వస్తారో వారు పునర్జన్మలు తీసుకోవాల్సిందే స్థాపనైతే తండ్రి చేస్తారు వారు అందరి పతిత పావనుడు ఇంకెవరూ పావనంగా తయారు చేయలేరు మిగిలిన వారైతే వస్తారు తమ తమ పాత్రలను అభినయిస్తారు సతో రజో తమోలలోకి రావాల్సిందే వారు ధర్మస్థాపన చేశారు అంతే ఏ శిక్షణలనైతే ఇచ్చారో తర్వాత వాటి శాస్త్రాలు తయారయ్యాయి ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారు మళ్ళీ తప్పకుండా పాలన చేయాల్సి ఉంటుంది తిరిగి ఎవ్వరూ వెళ్ళరు ఈ సమయంలో అందరూ రకరకాల నామరూపాలతో ఇక్కడ పతిత ప్రపంచంలో ఉన్నారు మొదటి లక్ష్మీ లక్ష్మీనారాయణలను చూడండి వారు కూడా ఇప్పుడు ఇక్కడున్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు తర్వాత వీరు వెళ్ళి రాధే కృష్ణులుగా అవుతారు ఎప్పటి వరకైతే శివబాబా రారో అప్పటి వరకు ఎవరూ పావనంగా అవ్వలేరు బలిహారము ఆ ఒక్కరిదే వారికే మహిమ ఉంది శివాయ నమ నీవే తల్లివి తండ్రివి అని అంటారు కూడా అందరూ స్మృతి చేస్తారు అందరికన్నా ఎక్కువ మహిమ ఆ తండ్రిదే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కూడా తండ్రినే పిలుస్తారు ఈ నాటకం తయారై ఉంది ఎప్పుడైతే సృష్టి పాతదిగా అవుతుందో అప్పుడు తండ్రి వస్తారు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మూడు లోకాల జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానం ఒక్కసారే లభిస్తుంది వారిని జ్ఞాన సాగరుడని అంటారు ఇకపోతే ఈ సూర్యచంద్రులు మొదలైనవైతే అనంతమైన రంగస్థలానికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి దీపాలు అది రాత్రి ఇది పగలు ఇవి రంగస్థలం యొక్క దీపాలు సూర్య దేవతాయ నమహ అని అంటారని కాదు అలా కాదు దేవతలైతే బ్రహ్మ విష్ణు శంకరులు మూలవతనం నుండి ఆత్మలు ఏవైనా ఇక్కడికి వస్తే నేరుగా గర్భంలోకి వెళ్తాయి సూక్ష్మవతనంలోకి వెళ్ళవు నేరుగా సత్యుగంలో గర్భమహల్లోకి వస్తాయి అక్కడైతే పాపకర్మలేవి జరగవు ఇక్కడ పాపాలు చేస్తారు అందుకే ఆర్తనాదాలు చేస్తారు ధర్మరాజు మమ్మల్ని బయటికి తీయండి ఇక మేము మళ్ళీ పాపాలు చేయము అని అంటారు బయటకు రావడంతో మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు అక్కడది అక్కడే ఉండిపోతుంది ఇది కూడా డ్రామాల ఉంది భారత్కు అందరికన్నా పెద్ద శత్రువు రావణుడే ద్వాపరం నుండి రావణరాజ్యం మొదలవుతుంది ద్వాపరంలోని దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు వారి మందిరాలున్నాయి పూరిలో చూడండి ఎలాంటి మందిరం తయారు చేయబడింది లోపల జగన్నాథుని మూర్తి ఉంది మరియు బయట దేవతలవి చాలా అశుద్ధమైన చిత్రాలున్నాయి ఇలాంటిలాంటి చిత్రాలు మందిరాలలో ఉండకూడదు మీరైతే ఇప్పుడు శ్రీమతంపై శ్రేష్టంగా తయారయ్యేటువంటి పురుషార్థం చేస్తున్నారు సత్యుగ ఆదిలో లక్ష్మీనారాయణులు శ్రేష్టంగా ఉన్నారు కదా వారు ఈ శ్రేష్ట పదవిని ఎలా పొందారు ఇప్పుడు మీరు మళ్ళీ చదువుకుంటున్నారు అంటారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంఘం యుగంలో మళ్ళీ వస్తాను వస్తూనే ఉంటాను మళ్ళీ పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను తర్వాత సతో రజో తమోలలోకి రావాలి మీలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారు ఎనభై నాలుగు జన్మలను అనుభవించాల్సి ఉంటుంది అందరూ అనుభవించరు ఎనభై నాలుగు లక్షలైతే ఉండవు మనుషులకు ఎవరు ఏం చెప్పినా అది సత్యము సత్యము అని అంటూ ఉంటారు ఒకవేళ ఎనభై నాలుగు లక్షల ఉన్నట్లయితే కల్పం యొక్క ఆయువు ఎక్కువ ఉండాలి తండ్రంటారు ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయి అవి కూడా దేవీ దేవతలకే ఉంటాయి అచ్చా మరి ఇస్లాంలు బౌద్ధులు క్రిస్టియన్లు మొదలైన వారు ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు లెక్క ఉంది కదా రావడం అయితే చాలామంది వస్తారు కొమ్మలు రెమ్మలు ఉన్నాయి మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు భారతే మొదటి నెంబర్లో విశ్వానికి యజమానిగా ఉండేది ఇంకే ధర్మము ఉండేదే కాదు ఇప్పుడు ఆ దేవీ దేవత ధర్మం యొక్క పాదం లేదు దాని శాస్త్రం కూడా లేదు ఈ గీత మొదలైన శాస్త్రాలు తర్వాత తయారవుతాయి మీరు ఏ సత్యమైన గీతనైతే తయారు చేస్తారో అది ఉంటుందని కాదు ఆ గీతనే మళ్ళీ వెలువడుతుంది భక్తి మార్గం కోసమైతే అన్నీ అవసరం కదా పిల్లలకు బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు ఇప్పుడు తప్పకుండా బ్రహ్మ ద్వారా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది బాబా అంటారు ఇదంతా భక్తి మార్గం నేను ఎప్పుడైతే ఇక్కడకు భారత్లోకి వస్తానో అప్పుడే నా ప్రాప్తి కలుగుతుంది భారతే అవినాశీ ఖండం భారతే ఎంత షావుకారుగా ఉండేది సోమనాథ మందిరం ఎంత పెద్దది అంతా దోచుకొని తీసుకెళ్ళిపోయారు బిర్లా వద్ద చాలా ధనం ఉంది కనుక ఎంత పెద్ద మందిరాలను నిర్మించారు తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు ఇది ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు జ్ఞానసాగరుడైన తండ్రి ఎప్పుడైతే పిల్లలకు అర్థం చేయిస్తారో అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు ఇది చదివించేవారెవరు వీరేమి సన్యాసి కాదు వీరి పేరే శివ ఆత్మలందరూ వీరి పిల్లలు వారి శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి వీరికి ఒకటే పేరే ఉంది నాకు ఇంకే పేరు లేదు అని అంటారు మీరైతే జనన మరణాల్లోకి వస్తారు దేహాభిమానులుగా కూడా అవుతారు నేను ఎప్పుడూ దేహాభిమానిగా అవ్వను తండ్రి ఉన్నదే సదా కోసం దేహి అభిమాని ఎందుకంటే వారు పునర్జన్మంలోకి రారు శివరాత్రిని జరుపుకుంటారు కదా కానీ రాత్రి అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోలేరు ఎన్ని పొరపాట్లున్నాయి ఇప్పుడు ఇది రాత్రి మళ్ళీ పగలుగా అవ్వనున్నది ఇప్పుడు కల్పం యొక్క అంతము అనగా రాత్రి పూర్తయింది సత్యత్రేతాయుగాలు పగలు ద్వాపర కలియుగాలు రాత్రి నేను సంగమయుగంలోనే రావాల్సి ఉంటుంది ఇవి అనంతమైన రాత్రింబవళ్ళు భగవాను వాచ ఈ వేళ ముఖ్యమైనదని అర్థం చేయిస్తారు కానీ శివబాబా యొక్క వేళను తెలుసుకోలేరు వారు ఎప్పుడొస్తారో ఏమైనా తెలుస్తుందా కనుక ఇవి అనంతమైన రాత్రి మరియు పగలు దీనిని కల్పం యొక్క సంగమం అని అంటారు ఒకవేళ జన్మదినాన్ని జరుపుకున్నా ఒక్కడిదే జరుపుకుంటారు శివ్ బాబా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు వారికి జన్మ లేదు మరణము లేదు బాబా వెళ్ళిపోయారు అని అంటారు ఇది ఆట తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తన దారిన తాను వెళ్తున్న బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు అని అంటూ ఉంటారు కూడా ఈ బాబాకు ఇంతకుముందు ఏమైనా తెలుసా అకస్మాత్తుగా ప్రవేశించడం జరిగింది ముందుగానే ఏమైనా తెలుస్తుందా ఇది బాబా పని అని నెమ్మది నెమ్మదిగా తెలుస్తుంది ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితం అవ్వనున్నది అనంతమైన యజ్ఞంలో అనంతమైన సామాగ్రి స్వాహా అవ్వనున్నది ఇది అనంతమైన తండ్రి యొక్క యజ్ఞం దీని తర్వాత ఇంకా ఏ యజ్ఞము రచించడం జరగదు భక్తి మార్గమే సమాప్తమైపోతుంది ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి చదువును చదువుకోవడానికి రావాల్సి ఉంటుంది కొద్దిగా కష్టం కలుగుతుంది మనుషులు చదువుకునేందుకు భారత్ నుండి లండన్కు అమెరికాకు కూడా వెళ్తారు మరి ఇది అసలు ఏంటి తండ్రి అంటారు నేను కల్పకల్పము ప్రతి కల్పం యొక్క సంఘం యుగంలో ధామం నుండి చదివించడానికి వస్తాను కనుక పిల్లలకు ఎంత గౌరవం ఉండాలి మున్ముందు మీ స్కూళ్ళు వీధి వీధిలోనూ తయారవుతాయి లేదంటే అందరూ ఎలా చదువుకుంటారు బాబా పరిచయం అందరికీ లభించాలి తండ్రిని తప్పకుండా తెలుసుకుంటారు అచ్చా మధురాది మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ పాయింట్స్ మొదటిది శ్రీమతంపై సదా శ్రేష్టంగా తయారయ్యే పురుషార్థం చేయాలి చదువు విషయంలో సాకులు చెప్పకూడదు చదువును తప్పకుండా చదువుకోవాలి రెండవది ఎలాగైతే ఆదిలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేదో అలాగే ఇప్పుడు తమ పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేసుకోవాలి బలిహారం ఒక్క తండ్రిదే వారి గుణాలనే గానం చేయాలి వరదానము ప్రతి ఖజానాను స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించే అనుభవీ మూర్త భవ వివరణ ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసి సర్వ ఖజానాలతో సంపన్నులుగా అయ్యి వాటిని స్వయం యొక్క కార్యంలో మరియు ఇతరుల యొక్క సేవా కార్యాల్లో ఉపయోగించండి ఖజానాలను ఉపయోగించడంతో అనుభవీ మూర్తులుగా అవుతూ ఉంటారు వినడము ఇముడ్చుకోవడము మరియు సమయానికి కార్యంలో ఉపయోగించడం ఈ విధి ద్వారా అనుభవం యొక్క అథారిటీగా అవ్వగలరు ఎలాగైతే వినడం బాగా అనిపిస్తుందో పాయింట్లు చాలా మంచిగా శక్తిశాలిగా ఉన్నాయని అనిపిస్తుందో అలా వాటిని కార్యంలో ఉపయోగించి శక్తిశాలిగా విజయులుగా అవ్వండి అప్పుడు అనుభవీ మూర్తులు అని అంటారు స్లోగన్ ఎవరైతే నిందించే వారికి కూడా గుణాల మాలను ధరింపచేస్తారో వారిని గుణవంతులని అంటారు ఎవరైతే నిందించే వారికి కూడా గుణాల మాలను ధరింపజేస్తారో వారిని గుణవంతులని అంటారు చ ఓం శాంతి